హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు తెలంగాణ ఆసరా పెన్షన్ గురించి కొత్త లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోను ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ మీద ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ఆసరా పెన్షన్ కోసం లబ్ధిదారులు ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. 2019 జూన్లో కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. గతంలో 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పెన్షన్ అందించేవారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం పెన్షన్ వయసు 57 సంవత్సరములకు కుదించింది. తెలంగాణలో 11 లక్షల మంది దరఖాస్తు అయితే చేశారు. వీరందరూ కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరు మండల అధికారాలను ఈ విషయం మీద ఆరాధిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. మండల అధికారులు కొత్త పెన్షన్ మంజూరులో ఎటువంటి ఆదేశాలు తనకు రాలేదని తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ నుండి వచ్చే ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.